సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాసేపట్లో ఉండవల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను కలుస్తారు. 1:30 వరకు అధికారులతో కలిసి పనులను పరిశీలించి వివరాలను తెలుసుకుంటారు. 1:45 ప్రాజెక్టు అతిథి గృహానికి చేరుకుంటారు. 2:05 నుంచి 3:05 మధ్య ప్రాజెక్టు అధికారులతో నిర్మాణ పనులపై సమీక్షిస్తారు. సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు నుంచి బయలుదేరి ఉండవల్లి వెళ్తారు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై పూర్తి స్థాయిలో పరిశీలన అధికారులతో సీఎం సమీక్ష చేయనున్న నేపథ్యంలో నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సందర్శనకు వెళ్లనున్నారు. కాసేపట్లో ఉండవల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత 1:30 వరకు ప్రాజెక్టు పనులను అయితే పరిశీలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మురళి. అంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి ప్రతి వారం రివ్యూ నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్ని, అదే పద్ధతిని తీసుకొని వస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. అందులో భాగంగానే ఈ మొదటి సోమవారంతో ప్రారంభించనున్నట్లుగా తెలుస్తుంది. అసలు మొత్తంగా చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్యూ విజయ్. ఈ రోజు పోలవరం పర్యటన నిమిత్తం అయితే చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో అయితే అటు జలవనరుల శాఖ అధికారులు, ఇటు పోలీసు అధికారులు కూడా పోలవరం ప్రాజెక్టు వద్ద అయితే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. 1400 మంది పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో 70% పనులు పూర్తయిన నేపథ్యంలో 2019 నుంచి 2024 మధ్యలో కేవలం 4% పనులే పూర్తయ్యాయంటూ కూడా ఫ్యాక్ట్ సంస్థ నివేదిక నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తొలి పర్యటనలోనే పోలవరం అంటే సోమవారం, ఇంతకు ముందు 2014 నుంచి 2019 వరకు కూడా ప్రతి సోమవారం కూడా పోలవరం ప్రాజెక్టులో అక్కడ పనులపై సమీక్ష జరిగేది. అలాగే జలవనరుల శాఖ మంత్రి, అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా అందరూ కూడా ప్రతి సోమవారం కూడా పోలవరం ప్రాజెక్ట్ సైట్ లో ఉండి పనులు పర్యవేక్షించేవారు. ఆ నేపథ్యంలోనే 2014 నుంచి 2019 వరకు 70% పనులు పూర్తి చేశారు. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం అయితే ఈ పోలవరం పూర్తిగా గాలి వదిలేసిందంటూ కూడా తెలుగుదేశం నాయకులు విమర్శిస్తూ కూడా వచ్చారు. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడికి ముఖ్యంగా పోలవరం అటు అమరావతి ఇటు రెండు కళ్ళుగా చెప్తూ వస్తూ ఉంటారు. అదే నేపథ్యంలో మొదటి సోమవారం నాడే పోలవరం రానున్న నేపథ్యంలో అయితే అందరి దృష్టి కూడా పోలవరంపై ఉందని చెప్పుకోవచ్చు. పోలవరం అంటే 11 గంటలకు ఉండవల్లి నివాసంలో బయలుదేరి 11:45 పోలవరం చేరుకుంటారు. పోలవరం సైట్ కు సంబంధించి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సమీక్ష చేసిన తర్వాత 3 గంటలకు కూడా పోలవరం ప్రాజెక్టుని సందర్శిస్తారు. 3:00 నుంచి 3:45 వరకు కూడా పాత్రికేయులతో సమావేశం ఉంది. సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ లో ఉండవల్లి చేరుకోనున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ మురళి.